హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1947 నుంచి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఎవరెవరు పనిచేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రధానమంత్రి ఏ పార్టీ తరఫున పనిచేశారు, ఎవరు ఎవరిని వాళ్ళు ఆమోదించారు, ఏ నియోజకవర్గం నుంచి అతను ప్రధానమంత్రి అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ఆగస్టు 15, 1947 నుంచి మే 27, 1964 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎక్కువ సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు 16 సంవత్సరాలు 9 నెలల 12 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ పుల్పార్ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రిగా పోటీ చేశారు. అంటే ఎంపీగా పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఒక 3-4 చూజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఓటింగ్ సిస్టమ్ పెడతారు. ఓటింగ్ సిస్టమ్ పెట్టి ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదించుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రిగా నిర్ణయిస్తారు. ప్రధానమంత్రిగా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డిసైడ్ చేస్తారన్నట్టు. 15 ఆగస్ట్ 1947 లార్డ్ మౌంట్ బ్యాటిన్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా నియమించారు. అంటే ప్రమాణ స్వీకారం చేపిస్తారు కదా. జవహర్లాల్ నెహ్రూ 2 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఒకరు 1947 నుంచి ఎన్నికయ్యారు, ఇంకో సంవత్సరం కూడా 1952లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా పనిచేశారన్నట్టు. అంటే ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ప్రమాణ స్వీకారం ఎవరైతే చేపిస్తారో వాళ్ళ పేర్లు చెప్తున్నాను నేను. లార్డ్ మౌంట్ బ్యాటిన్ అనే వ్యక్తి 15 ఆగస్ట్ 1947 నాడు జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా నియమించాడు, అంటే ప్రమాణ స్వీకారం చేపించాడు. ఓకే, 15 ఆగస్ట్ 1952లో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా నియమించారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు జవహర్లాల్ నెహ్రూతో ప్రమాణ స్వీకారం చేపించారు ప్రధానమంత్రిగా, దాని అర్థం. ఓకే, గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా మే 27, 1964 నుంచి జూన్ 9, 1964 వరకు అంటే 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇతను రెండవ ప్రధానమంత్రి కాదు, ఇతను తాత్కాలిక ప్రధానమంత్రి. రెండవ ప్రధానమంత్రి ఎవరని అడిగితే మీరు లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పాలి, గుల్జర్లాల్ నందా పేరు చెప్పకూడదు. ఎందుకంటే వీళ్ళు టైం స్పాన్ చాలా తక్కువ కాబట్టి వీళ్ళను ప్రధానమంత్రిగా కన్సిడర్ చెయ్యరు. మీరు ఎప్పుడైనా రెండవ ప్రధానమంత్రి ఇండియాకు ఎవరని అంటే లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పాలి. ఈ తాత్కాలిక ప్రధానమంత్రుల పేర్లు అస్సలు చెప్పకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జర్లాల్ నందా 13 రోజులుగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ 13 రోజులకు ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. అంటే అప్పుడు రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు 13 రోజులకు ప్రధానమంత్రిగా నియమించారు. ఇప్పుడు ప్రధానమంత్రిని ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళు రాష్ట్రపతి స్థాయిలో ఉంటారు, వాళ్ళనే నిర్మించడానికి అర్హత ఉంటుంది. గుల్జర్లాల్ నందా సబర్గంతా నియోజకవర్గం నుండి ప్రధానమంత్రిగా అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రిగా 9 జూన్ 1964 నుంచి 11 జనవరి 1966 అంటే 1 సంవత్సరం 7 నెలలు 2 రోజులు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో ఇండో పాక్ యుద్ధంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రి చేయాలి అని ఆమోదించింది సర్వేపల్లి రాధాకృష్ణ. ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్
నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ సెలెక్ట్ చేస్తుంది ఇతన్ని ప్రధానమంత్రి చెయ్యాలి అనేది, కానీ దాన్ని ఆమోదించేది మాత్రం ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రిగా గుజ్జల్లా నంద జనవరి 11, 1966 నుంచి జనవరి 24, 1966 వరకు, అంటే 13 రోజులకు మళ్ళీ ప్రధానమంత్రిగా పనిచేశారు గుజ్జల్లా నంద. కాంగ్రెస్ పార్టీ గుజ్జల్లా నందని మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుజ్జల్లా నందని ప్రధానమంత్రిగా ఆమోదించారు. సబర్కాంత నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి అయ్యారు గుజ్జల్లా నంద. ఇందిరాగాంధీ మహిళలలో మొట్టమొదటి ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ 3వ ప్రధానమంత్రిగా 24 జనవరి 1966 నుంచి 24 మార్చ్ 1977 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు, అంటే 11 సంవత్సరాలు 59 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎంపీగా పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. 4వ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ మార్చ్ 24, 1977 నుంచి జూలై 28, 1979 వరకు పనిచేశారు. అతిపెద్ద వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఇతను ప్రధానమంత్రి అయినప్పుడు అతని వయసు 81 ఇయర్స్. ప్రధానమంత్రి ఉద్యోగానికి రిజైన్ చేసిన మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఇతను 2 సంవత్సరాలు 129 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ని ప్రధానమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారు. సూరత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యాడు మొరార్జీ దేశాయ్. బీడీ జట్టి మొరార్జీ దేశాయ్ని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించుకున్నారు. జనతా పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేశారు. 11 ఆగస్ట్ 2013 జనతా పార్టీ చైర్మన్ సుబ్రహ్మణ్య స్వామి విలీనం చేశారు. చరణ్ సింగ్ 5వ ప్రధానమంత్రిగా 28 జూలై 1979 నుంచి జనవరి 14, 1980 వరకు పనిచేశారు, అంటే 5 నెలలు 17 రోజులు వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పార్లమెంటుకి వెళ్ళలేదు. జనతా పార్టీ చరణ్ సింగ్ని ప్రధానమంత్రి చేయాలని అనుకున్నారు. చరణ్ సింగ్ బక్పట్ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రిగా పోటీ చేశారు. నీలం సంజీవ్ రెడ్డి చరణ్ సింగ్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇందిరాగాంధీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. 3వ సారి ప్రధానమంత్రిగా జనవరి 14, 1980 నుంచి అక్టోబర్ 31, 1984 వరకు పనిచేశారు, అంటే 4 సంవత్సరాలు 9 నెలల 17 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. మెదక్ నియోజకవర్గం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు తెలంగాణ అయింది మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 3వ సారి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ. నీలం సంజీవ రెడ్డి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇందిరాగాంధీ పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ఆల్రెడీ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి 6వ ప్రధానమంత్రిగా మనం అనుకోకూడదు. 6వ ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ గారి పేరు చెప్పాలే కానీ ఇందిరాగాంధీ పేరు చెప్పకూడదు, ఎందుకంటే ఈమె ఆల్రెడీ ప్రధానమంత్రి అయ్యింది కాబట్టి ఇప్పుడు 6వ ప్రధానమంత్రిగా అంగీకరించరు. రాజీవ్ గాంధీ 6వ ప్రధానమంత్రిగా 31 అక్టోబర్ 1984 నుంచి 1 డిసెంబర్ 1989, అంటే 5 సంవత్సరాల 32 రోజులు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు. ఆమ్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ. అతి తక్కువ వయసులో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీకి పేరు ఉంది.
ఇతను ప్రధానమంత్రి అయినప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ యొక్క భర్త. 7వ ప్రధానమంత్రిగా విపి సింగ్, 2 డిసెంబర్ 1989 నుంచి 10 నవంబర్ 1999, అంటే 11 మంత్స్ 8 డేస్ విపి సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. జనతాదళ్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయ్యారు విపి సింగ్. జనతాదళ్ పార్టీ విపి సింగ్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. ఫత్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు విపి సింగ్. ఆర్ వెంకట్రామన్ విపి సింగ్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రశేఖర్ 8వ ప్రధానమంత్రిగా 10 నవంబర్ 1990 నుంచి 21 జూన్ 1991 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు, అంటే 7 నెలలు 9 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ సమాజ్వాదీ జనతా పార్టీ అనే పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచారు. చంద్రశేఖర్ బలియా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఆర్ వెంకట్రామన్ చంద్రశేఖర్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పిమి నరసింహారావు 9వ ప్రధానమంత్రిగా 21 జూన్ 1991 నుంచి 16 మే 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి పివి నరసింహారావు. 4 సంవత్సరాలు 10 నెలలు 25 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. నంద్యాల్ అంటే కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఆర్ వెంకట్రామన్ పివి నరసింహారావుని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అటల్ బిహారీ వాజ్పేయి తాత్కాలిక ప్రధానమంత్రిగా 16 మే 1996 నుంచి 1 జూన్ 1996, అంటే 16 రోజులు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ పార్టీ తరఫున 13 రోజులకు ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా అంగీకరించారు. హెచ్డి దేవగౌడ 10వ ప్రధానమంత్రిగా 1 జూన్ 1996 నుంచి 21 ఏప్రిల్ 1997 వరకు, అంటే 10 నెలలు 19 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు హెచ్డి దేవగౌడ. కర్ణాటక ఎంపీగా జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు హెచ్డి దేవగౌడ. జనతాదళ్ పార్టీ హెచ్డి దేవగౌడ్ని ప్రధానమంత్రి చేయాలని అనుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ హెచ్డి దేవగౌడ్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 11వ ప్రధానమంత్రిగా ఐకే గుజ్రాల్ 21 ఏప్రిల్ 1997 నుంచి 19 మార్చ్ 1998 వరకు, అంటే 10 నెలలు 27 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. బీహార్ ఎంపీగా పోటీ చేసి జనతాదళ్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయ్యారు ఐకే గుజ్రాల్. ఐకే గుజ్రాల్ని ప్రధానమంత్రిగా జనతాదళ్ పార్టీ అంగీకరించింది. శంకర్ దయాళ్ శర్మ ఐకే గుజ్రాల్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అటల్ బిహారీ వాజ్పేయి 12వ ప్రధానమంత్రిగా మార్చ్ 19, 1998 నుంచి మే 22, 2004 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి. 6 సంవత్సరాలు 64 రోజులుగా ప్రధానమంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి. బీజేపీ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు. కేఆర్ నారాయణ అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మన్మోహన్ సింగ్ 13వ ప్రధానమంత్రిగా 27 మే 2004 నుంచి 26 మే 2014 వరకు, అంటే 10 సంవత్సరాలు 4 రోజులు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. మొదట ఏపీజే అబ్దుల్ కలాం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 2వసారి ప్రతిభా పటేల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మన్మోహన్ సింగ్ అస్సాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రధానమంత్రిగా అయ్యాడు మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు.
పద్నాలుగవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 26 మే 2014 నుంచి 2024 వరకు పనిచేస్తారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నిర్ణయించుకున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి 2014లో ప్రణబ్ ముఖర్జీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రెండవసారి 2019లో రామ్నాథ్ కోవింద్ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.